తెలంగాణ రెండు రాష్ట్రాలు వేరైనా ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాంత నాయకులు ఈ ప్రాంతం నాయకులు అందరం కూడా పరిపాలనలో పని చేసినటువంటి నాయకులు అందరం కూడా మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా చాలా హోంద రాజకీయాలు చేసుకుంటారు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం వర్షం ఒక వైపు ఉంటే అపోజిషన్ లీడర్గా కొన్ని అంశాలు లేవనెత్తినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రజాపక్షాన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒక హోందాతనంగానే ప్రవర్తించింది ఒకానొక సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక మాట స్లిప్ అయితే ఇమీడియట్లీ రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఆ మాటను కొంత నాకు బాధ కలిగించింది ఆ మాటను నేను వాపసు తీసుకోవడం జరుగుతుంది రికార్డులను తొలగించుండని అధ్యక్షుల స్పీకర్ గారిని కోరడం జరిగింది నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు అంటే ఈ మధ్య కాలంలో సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాకు అవసరమా లేదా అనేది పక్క పెడతాం ఉన్నదాకా కొంత డివైడ్ అయిన నాయకులం ఎవరైతే ఉన్నామో అందరం కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో అందరం కూడా రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు స్టిల్ చేస్తున్నాం అందరం కూడా చేస్తున్నాం కానీ సరే ఎప్పుడైనా సరే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు తెలంగాణ ఉంది అధికార పార్టీ అవకాశం ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మా వంతు మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇక్కడున్న అధికార పార్టీ కానీ ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అవకాశం అసెంబ్లీలో రాలేదేమో కానీ ఇంత ఇలాంటి అంటే నిన్న నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కొంతమంది నాయకులు మంత్రులు కానీ కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అయితే విమర్శ చేయడము తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత నేనైతే తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితిని నేర్పరచుకుంటా సరే మా గొంతు కేసీఆర్ నొక్కేస్తుంది కానీ వ్యక్తిగత దూషణలకు ఎప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీ పనిచేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండే ఆ రోజుల్లో అపోజిషన్ పార్టీగా మరి చంద్రబాబు మన ఎవరు జగన్ ఉండే కానీ నేను అప్పుడు కూడా ఆ నాలుగేళ్ళు కూడా ఐదేళ్ళు కూడా నేను ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిగత దూషణలు పోయిన పరిస్థితి కూడా చూడలేదు కానీ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏదైతే కన్నీరు పెట్టుకున్నాడో అది కొంత ఎథిక్స్ పాలిటిక్స్ ఉన్న నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పట్ల ఆ సభలో ఏదైతే కొంత దూషణలు జరిగినాయో ఆయన బయటకు వచ్చి ఆయన ఒక తొమ్మిదేళ్ళు బహుశా తొమ్మిదేళ్ళ ముఖ్యమంత్రి దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సరే ఏ రాజకీయ పార్టీలో అయినా అనేకం ఉంటాయండి కుట్రలు కుతంత్రాలు రాజకీయంగా ఉంటాయి ఈ పార్టీలో ఉండాలి ఈ పార్టీలో ఉండొద్దు అని ఎక్కడ కూడా ఉండదు కానీ ఎందుకు నిన్న చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక వయసు రీత్యా కానీ ఆయనకున్న వయసు రీత్యా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న హోందా అపోజిషన్ పార్టీ లీడర్ అంతమంది ఎక్స్ సీఎం తొమ్మిది ఏళ్ళు కొంత వయసు రీత్యా కూడా కొంత మర్యాదలు పాటించాల్సి ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీద ప్రజా సమస్యల మీద మేము ఎప్పుడన్నా మాట్లాడినా మేము కూడా వయసు రీత్యా గౌరవించాల్సిందే పదవి రీత్యా గౌరవించాల్సిందే ముఖ్యమంత్రి గారిని ప్రజా అంశాల మీద వచ్చినప్పుడు నిలదీయాల్సిందే వ్యక్తిగత దూషణలు అనేది ఇది వాస్తవంలో మంచిగా అనిపించాయి బట్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా అంత ఎమోషన్స్ జనరల్ గా అన్న కూడా ఏదో అంత కొంత ఏరో గుడివాడ నాని కానీ మాట్లాడిన విధానం అది కరెక్టా రాగా నాకు తెలియదు కానీ బయట మీడియాలో వచ్చిన దాని ప్రకారం చూస్తే
వాళ్ళ ఫ్యామిలీ విషయంలో భార్య విషయంలో అది చాలా తప్పుడి మాట్లాడారు. అనేక సందర్భాల్లో మీడియాలో చూసిన అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏలా పోరా కుక్క నక్క అని ఇట్లా కొంత పదాలు వాడిలో ఓకే ఆయన కొంత అభిమానులు ఉంటారు ఆయన కొంత సపోర్ట్లు కొడతారేమో కానీ సమాజం అది యాక్సెప్టేషన్ చెయ్యదు అట్లా చెయ్యదు. ఒకవేళ నాని అనుకోవచ్చు అతనికి అతనికి పసంద అనిపించవచ్చు కానీ అది ఎవరు అది చెయ్యరు. అది రోజర్ కూడా అది ఓవర్గా నేను రోజు ఒక మహిళ ఆమె ఆమె అదృష్టం బాగుంది టైం బాగుంది ఓకే నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు నీవు కూడా అని రోజా కూడా నేను అనేక సందర్భాల్లో చూసాను. చంద్రబాబు నాయుడు అట్లా ఇప్పుడు పాలిటిక్స్లో ఇప్పుడు ఒక హైవే మీద పోతుంటాం హైవే ఎప్పుడు ఒక తీరు ఉండదు ఎత్తు వస్తుంది గుంత కూడా వస్తుంది పాలిటిక్స్లో ఇవన్నీ సహజం. కానీ మనము మీడియా ముందుకు వచ్చినప్పుడు మనము మాట్లాడే విధానంలో మనం కొంత వ్యక్తిగత దూషణలు పోవచ్చు పాలసీల మీద ఎంత నిలదీయచ్చు కానీ మన వ్యక్తిగత దూషణలు అంటే దట్ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏడవడానికి ప్రధాన కారణం ఏంది రాజకీయంగా ఏదో అయిపోయిందని కాదు అతని ఫ్యామిలీని దూషించినందుకు ఆయన తట్టుకోలేక ఆయన ఆయన ఇంత పెద్ద రాజకీయంగా అతనికి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఒక విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు నిజంగా అతను చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే తట్టుకోలేకపోయాడు. నేను చాలాసేపు వీడియో చూసినాను ఆ వీడియోలో పాపం మనం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు కానీ కంట్రోల్ తప్పలేదు. ఇది ఎందుకు వస్తుంది అంటే ఫ్యామిలీ విషయంలో రెండు మూడు సందర్భాలు వస్తాయి. ఒకటి ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉండి ఫ్యామిలీలు ఎవరినో దూషించినప్పుడు లేకపోతే ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది కలిగినప్పుడు సహజంగా వాడు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే కొంత మనము దానికి ఆ సందర్భం మనం కంట్రోల్ చేసుకోలేము. నేను కూడా ఒక సందర్భంలో నేను కూడా ఒక ఎలక్షన్ టైంలో నేను ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక కార్యకర్తల మీటింగ్ అవుతున్నప్పుడు కూడా ఒక సందర్భంలో నా ఫ్యామిలీ ఒక ఒక ఎందుకు ఒక సందర్భంలో గుర్తుకొచ్చి నాకు వచ్చిన ఆ సెకండ్లు నేను ఎందుకు అది ఎందుకు అంటే కొంత బాధ కలిగించే అంశాలు కొన్ని నేను కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా సడన్లీగా వచ్చేసింది. వచ్చినప్పుడు నేను అది తట్టుకోలేక బాగా అంటే నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నా. కారణం ఏంటంటే అంత ఎమోషన్స్ అంత బాధ దావేదన మనం తట్టుకోలేకుండా వస్తుంది. దాని తర్వాత లోకల్ టీఆర్ఎస్ నాయకులు కానీ హరీష్ రావు కూడా జగ్గారెడ్డి ఏడుస్తేనే గెలిచిండు అని ఇట్లా కొంత ప్రచారం చేసిండు. వాళ్ళకి ఎథిక్స్ లేవు కాబట్టి వాళ్ళకు కుటుంబం పట్ల వాళ్ళకు ఎవరైతే నన్ను విమర్శించారు హరీష్ రావు వస్తుంటారు కూడా వాళ్ళ ఫ్యామిలీ పట్ల అటాచ్మెంట్ లేనట్టున్నది వాళ్ళకు కాబట్టి వాళ్ళకి ఏడుపులు రాకపోవచ్చు. నా సుట్టానికి అటాచ్మెంట్ ఉంది కాబట్టి నాకు ఏడుపు వచ్చింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైనా తన భార్యని దూషిస్తే ఆ ఏం దూషించుండని మనం చెప్పలేము కానీ అది ఆ దూషణ అది జగన్ అంటే ఎట్లుంటుంది వేరే వాళ్ళు లేదు అదే గుడివాడ నానంటే ఎట్లుంటుంది రోజాను కూడా అంటే ఎట్లుంటుంది బలహీనత లేని నాయకులు ఉన్నారా నేను అడుగుతున్నా బలహీనం లేని నాయకులు ఉన్నారా? ఎందుకు జగన్ సమక్షంలో అసెంబ్లీలో ఓకే స్పీకర్ చెప్పకపోవచ్చు నీ స్పీకర్ నీ దగ్గర ఉన్న స్పీకర్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోచేతి దాగినోడే కదా ఎవరైనా పేరు స్పీకర్ తమ్మినేని సీతారాం నాకు తెలుసు కదా నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ముఖ్యాన్ని చేరుడుగా ఉండే సీతారాం స్పీకర్ నువ్వు కూడా నువ్వు ఎంత స్పీకరు జగన్ కూర్చి ఇచ్చినా నీ అసెంబ్లీ సమావేశాల్లో ఒక అపోజిషన్ లీడర్ భార్యని దూషించడము కొడుకును దూషించడము ఫ్యామిలీని దూషించడము ఇది స్పీకర్గా నువ్వు యూఆర్ అన్ఫిట్ స్పీకర్గా నువ్వు అన్ఫిట్ ఓకే నీకు జగన్ దీక్ష పెట్టిండొచ్చు కాదంటే లేదు నువ్వు దాని విలువలు కాపాడకపోతే ఎట్లా స్పీకర్ కూడా
నేను చాలాసార్లు గుడివాడ నాని చాలాసార్లు చూసి ఒకసారి గుడివాడ నాని మాట్లాడుతుంటే కూడా టీవీ కట్ చేయరు అంటుంటాను. ఎందుకంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు మరి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడకపోతే ఏజ్ ఏజ్ కూడా చూడరా మరి అంత ఇదా. నేను ఈరోజు నేను ఒక వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, నేను ఇది పార్టీకి సంబంధించిన అంశం. ఎథిక్స్ పొలిటీషియన్స్ ఎవరైనా ఓపెన్ గా మాట్లాడచ్చు, విలువలతో కూడుకున్న రాజకీయం చేసేటోళ్ళు ఎవరైనా నేను ఖండన చేయాల్సింది. కాబట్టి ఇది జగన్ ముఖ్యమంత్రిగా ఆ చిరునవ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు నీ పరివారం అంతా మీ చిరునవ్వు, ఆ చిరునవ్వు దేనికి దారితీస్తుంది? పవర్ ఇప్పటికీ పర్మనెంట్. రేపు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను వాడగొట్టి మన చంద్రబాబు నాయుడు ఎక్కిస్తే ఏం చేస్తాం? పర్మనెంట్ పోస్ట్ కాదు కదా, సీఎం అంటే ఎలకాలం నువ్వు ఉండవు, చంద్రబాబు నాయుడు ఉండడు, పర్మనెంట్ ఎవరికి ఉండదు కూర్చి. కానీ ఏది ఏమైనా నిన్న చంద్రబాబు నాయుడు గారు టీవీ మీడియా ముందు ఎమోషన్స్ గురి కావడంత తిట్లు తిట్టిరు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిపాలన ఇంకోటి ఉంటుందా? నాకేం చంద్రబాబు నాయుడు, అసలు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏం గుర్తుపట్టాడు, అంత పెద్ద గుర్తుపట్టేంత నా పరిచయం కూడా లేదు. కానీ కేవలం నేను నిన్న జరిగిన ఆయన ఫీలింగ్స్ నేను ఒకసారి మీడియా ద్వారా షేర్ చేయాలి. కానీ నేను సలహా ఇస్తున్నా, సరే ముఖ్యమంత్రిగా జగన్ పెద్దోడు కావచ్చు, మీరు అటు పరిపాలించవచ్చు, మీరంతా పెద్ద పెద్ద తోపులు కావచ్చు మీరంతా, కానీ ఎంత తోపులైనా ఎప్పటికది తోపు ఎప్పటికి పనిచేస్తుంది? ఎవరి మిషన్ ఖరాబ్ అయితే ఏం చేస్తారు మీరు? కాబట్టి ఏది ఏమైనా నిన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి పరిపాలననే జగను ఆయన అంచెలతోటి ఇట్లా నడిపిస్తే రివర్స్ ఒకరోజు అతనికి రివర్స్ అవుతుంది, ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టీవీలు తెలంగాణ టీవీలు ఒకటే కదా, ఇప్పుడు మాకు అక్కడ టీవీలు ఇక్కడ లేకపోతే మాకేం తెలియవు, మాకు ఈరోజు మేము చెప్పాల్సిన అంత అవసరం కూడా రాకుండానేమో. అది తెలుగు రాష్ట్రం, ఇది తెలుగు రాష్ట్రం కాబట్టి రెండు దిగులు అన్ని ఛానల్స్ ఉంటాయి కాబట్టి కొంత అక్కడ జరిగేటివన్నీ మాకు తెలియడం వల్ల మా మేము ఇది సరి, ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతి కాదు, ఇది డెమోక్రసీ లేని ఒక పరిపాలన, ఇది ఒక ఇది శాసన ఏమంటది శాసన ఏమంటది ఇది అసెంబ్లీ హాల్ గా కనబడుతుంది ఇదంతా. ఇది ఎట్లుందంటే మనం గొర్రెను కమేలాలా పంపిస్తాం చూడండి, ఆ రకమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉందనేది. ఇది రాంగ్ సిగ్నల్ పంపించేసారు. ఇప్పటికీ నేను జగన్ చూస్తున్నా నవ్వుతూనే ఉన్నాడు. ఇంకెళ్ళ మన నవ్వుకి అర్థమేదో ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా. కాబట్టి ఎనిహో చంద్రబాబు నాయుడు జరిగిన అవమానం, నేను ఒక జగ్గారెడ్డిగా నేను దీన్ని చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు జరిగిన అవమానము, అలాంటి ఆయన ఆయన పట్ల అలాంటి వాళ్ళ ఏమంటారు అది పరివర్తన కాదు, మంచిది కాదు అని నేను మీడియా ఖండిస్తున్నా. ఇది ప్రజలకు కానీ సమాజానికి మీరు రాంగ్ సిగ్నల్ ఇచ్చిర్రు, రాంగ్ సిగ్నల్ ఇస్తున్నారు ఇచ్చిర్రు అనేది నేను ఓపెన్ గా చెప్తున్నా. ఏది ఏమైనా వయసురీత్యా మీరు చాలా మంది కొంత ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ నేను మచిలీపట్నం నాని కూడా చూస్తుంటాను, ఏం మన నాని కొడాలి సారీ కొడాలి నాని గుడివాడ పేరు నాని స్టేట్మెంట్ చూస్తుంటా. ఓకే బ్యూటిఫుల్. అంటే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో
విమర్శించుడు కానీ ఎక్కడ కూడా ఒక చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా పాలసీల మీద చాలా తెలివిగా అంటే బాగా అంటే చంద్రబాబు నాయుడు హట్టు కాకుండా తిట్టినాడు కాకుండా డైరెక్ట్ అంటే ఒక పాలసీల మీద కౌంటర్ నేను చాలా సందర్భాలు అది వెరీ గుడ్ మంచిగా అంటే రూలింగ్ పార్టీ మంత్రిగా అపోజిషన్ పార్టీ నాయకుని ఎట్లా కండలు చేయాలి ఎట్లా అనేది దాని మీద ప్రాక్టీస్ లీడర్షిప్ లాగా ప్రవర్తించు అది గుడిగడ నాని అండ్ ఆమె ఎవరు రోజా అండ్ వీళ్ళిద్దరు అయితే నంబర్ వన్ అయితే నంబర్ టూ ఆమె ఆయన ఇంకెవరు అనిల్ ఆయన కుస్తీ దంగలు దిగినట్టు మాట్లాడతారు నేను మీరు మంత్రులు రావు మంత్రులు ఏదో దంగలు దిగినట్టు మాట్లాడుతున్నా నాసుంటాడు పోస్ట్ లీడ్ ఎవరు రెండు ఎవరు లెక్కుందండి పోస్టులు పెట్టుకుని మీరు ఏదో కుస్తీలు దిగినట్టు దిగుతున్నారు అంట కానీ చాలా చాలా బ్లండర్ మిస్టేక్ చేశారు చంద్రబాబు నాయుడు తిట్టడం అనేది ఫ్యామిలీని తిట్టడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నా నాకు చాలా బాధ అనిపించింది సరే తిట్టడం ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయో నాకు తెలియదు మాల్లడోళ్ళకి అయితే ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉంటాయి చాలా తప్పు కదా ఆయన భార్యను అనడము ఆయన ఎవరు లోకేష్ అనడం తప్పు కదా అట్లా రేపు మీరందరూ ఇదే మాట రేపు టీడీపీ మీ 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 తల్లుల అంటే మీ ఫ్యామిలీ గురించి మాట్లాడే చెట్లు ఉంటుంది అప్పుడు ఎందుకు ఇంత అవసరమా ఇంత ఇదంతా మీకు పవర్ ఎందుకు ఇచ్చారు మీకు పబ్లిక్ లో పోయి సర్వీస్ చేయడం అంటే మీరు సరే మీరు అనొచ్చు మళ్ళీ టీవీలలో మా ఆంధ్రప్రదేశ్ నీకేం సంబంధమే మీరు అనొచ్చు కొంత షేర్ ఉంది నాకు కూడా ఆంధ్రప్రదేశ్ తో నాకు ఆంధ్రప్రదేశ్ తోటి కొంత షేర్ ఉంది ఆయన అనుబంధం ఉంది నాకు కూడా ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం ఉంది నాకు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎథిక్స్ ఉన్నాయి నాకు కూడా అక్కడ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి ఆంధ్ర ప్రాంతం నుంచి ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీ కూడా ఉందన్న రెండు రాష్ట్రాలు ఇచ్చింది మంచిగా ఏదో చేసి పబ్లిక్ సేవ చేయమని ఇస్తే ఇది ఎంపీకి లాంటి లేదు మీద అంతా కాబట్టి ఏదన్నా చంద్రబాబు నాయుడు విషయంలో అయితే అది చాలా తప్పు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇకనైనా ఇమ్మీడియట్లీ చంద్రబాబు మన జగన్ తన కంట్రోల్లో తీసుకొని చంద్రబాబు నాయుడికి తొందరపడి మాట్లాడారు అనే మాట రావాల్సింది ఎందుకంటే అది ఇది ఈ పగలు పెరిగిపోతాయి దీంతో ఏ భార్యనైనా ఏ తల్లినైనా తిడితే ఎవరైనా ఊరుకోరు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అంటారు అనుకో లూప్ హోల్స్ ఎవరికి ఉన్నాయి అందరికీ ఉంటాయి లూప్ హోల్స్ కొందరికి ఉంటాయి కొందరికి ఉండకపోవచ్చు మీకు ఏమని ఇక్కడ గ్యారంటీ తెలియదు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన పట్ల వాళ్ళు ఎవరైతే ముగ్గురు నాయకులు మాట్లాడిందని మనం తీవ్ర ఖండిస్తూ జగన్ కి ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తుంది ఏంటంటే ఇలాంటి సాంప్రదాయాన్ని పులిస్టాప్ పెట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుకుంటూ అసలు అపోజిషన్ పార్టీ లేకుండా మీరు ఏం పరిపాలన అందిస్తారు మీరేం మీద సంతకాలు పెట్టుకుంటారు మీరే పాస్ చేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ కూడా కేసీఆర్ గారు కూడా ఈ మధ్యలో అపోజిషన్ పార్టీలో కొంత మాట్లాడిస్తున్నాడు మార్చుకున్నాడు ఇక్కడ అపోజిషన్ చెప్పేటోడు లేకపోతే ఏం తెలుస్తాయి మీకు కాబట్టి చంద్రబాబు నాయుడు పట్ల వాళ్ళ మంత్రివర్గంలో కొంతమంది తీరు అందరం ఖండించాల్సిందే మానవత్వంతో పార్టీలకు అతీతంగా మనం పూర్తి స్థాయిలో కండాల్సింది ఇది మంచి సాంప్రదాయం కాదు జగన్ ఇమీడియట్లీ తాను వాళ్ళ అల్లుళ్ళ అంత మాటలను ఉపసంహరించుకొని కొంత చంద్రబాబు నాయుడు గారు రిలీఫ్ ఇచ్చే విధంగా పోతే భవిష్యత్తు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ది కత్తులతోటి తుపాకులతోటి కాకుండా మనుషులు మంచిగా ఉండేటట్టుగా నడుచుకునే విధంగా ఉంటుంది ఈ పద్ధతిలో పోవాలని నేను ఆశిస్తున్నా ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ హైదరాబాద్లో
చుట్టుపక్కల దాదాపు కోటి మంది ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఆంధ్రాలు ఎవరు కూడా ఏ మండలేదు ఏ పార్టీని అడలేదు ఇంత హ్యాపీగా ఉన్నారు లోకల్లో మన ఫీలింగ్ లకు వచ్చేసింది అంతే కాబట్టి చంద్రబాబు నాయుడు విషయంలో నిన్న జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదో నేనేదో మాట్లాడినా మీరేదో తొందరగా మాట్లాడగలరా మళ్ళీ నా మీద మాట్లాడితే మళ్ళీ నేను దానికి డబల్ మాట్లాడతా అట్లేం లేదు ఇప్పుడు చాలా సాఫ్ట్ గా చెప్తున్నా కొడాలి గారు కానీ రోజా కానీ ఇంకెవరైనా కానీ ఆయన నాకు తెలుసు ఆర్టిస్ట్ మీరు అంతే రోజు నాకు తెలుసు నేనేదో మీకు తెలుసు ఇప్పుడు విలువైన సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుతున్నా కొడాలి గారికి సలహా ఇస్తున్నా వద్దునా అని నువ్వు మంచి పాపం అన్ని ఉన్నాయి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏమని చెయ్యినావు కదా అది ఏదైనా రికార్డు ఉంటే నేను ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజాని పర్సనల్ గా అని ఉంటే చంద్రబాబు నాయుడు కూడా తప్పే ఇలా అనుమానం ఉంది అది తప్పే రోజాని అనడం కూడా తప్పే గారికి కాంగ్రెస్ అట్లా లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు ఎప్పుడు పోలేదు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి అట్లానే ఉంది వ్యక్తిగత దూషణలకే పరిమితమైంది అసెంబ్లీ అట్లాగే బీజేపీ పార్టీ కూడా రాష్ట్రంలో గాని దేశంలో గాని వ్యక్తిగత దూషణలకు పోయిన చరిత్ర బీజేపీ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు పోలేదు ఎవరైనా ఒకరిద్దరు వ్యక్తులు పోతే అది మాకు సంబంధం లేదు కానీ పార్టీ పాలసీలో ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలో పోవాలని గైడ్ ఎవరైనా అలాంటి చేస్తే కూడా దాన్ని మేమెవరం కూడా ఒప్పుకోం ఒకసారి మేము టెంప్ట్ అవుతాము అవతల టెంప్ట్ అయినప్పుడు అవుతాము కానీ మా అంతటా మేము టెంప్ట్ కాదు ఇప్పుడు నేనే ఉన్నా సపోజ్ నన్ను ఇవ్వడనేమో అంటేనే అవుతా తక్కువ అది తెలంగాణలో మా అంతటా మేము సర్లేసాను ఇప్పుడే